Adhyaksha, iro nenu, iro tho leru, lapin okta adugutunna, andarni. Manu, 40 samvatsaralu insistent ani cheppukuntunnam, sorry, 420 ani cheppukuntunnam, kani, manu, gata 5 samvatsaralu ga, ye jillakaina bodam, ye mandalalakaina bodam, ye panchayatikaina bodam, ye adivilokaina poyi, oka chinna gramam bodam. జగన్ మోహన్ రెడ్డి గారు పథకాలు నీ 5% జగన్ మోహన్ రెడ్డి గారు 95% చెప్పలేదండి. ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తున్నాను అందరికి. ఎవరైనా ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ జోరు సేవ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నిత్యం ఆయన ఎంత కష్టపడుతున్నారో దీన్ని ముందుకు తీసుకొని పోయేదానికి. కాబట్టి బెల్లగొట్ట సార్ ఒక్క నిమిషం సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్లే కార్డులు ఎత్తుకొని వచ్చేసి లేనిపోనట్టని చూపిస్తున్నారు. కానీ మా సైడ్ చిత్తూరులో అయితే అతన్ని నారావారు సారా పాలన అనేది మేమంతా అప్పుడు స్లోగన్స్ చిన్నప్పుడంతా నారావారు సారా పా బాబు అనేవాళ్ళు. ఇదంతా కూడా కాబట్టి జగనన్న పాలన బాగుంది. మాకైతే ఈస్ఫుడ్ ఉన్నాడు మా కాలాసంలో భగవంతుడు, ఆయన శివుడు బోలా శంకరుడు. ఎందుకంటే ఆయనకు అర్థం అర్ధనానీసుకుంటాడు. స్పీకర్ గారు కూడా మీరు కూడా వచ్చినారు, అర్ధనానీసుడు చూశారు కదా మీరు, ఆపు ఈశ్వరుడు ఆపు అమ్మవారు అంటే ఎన్ని సంవత్సరాల ముందు, లక్షల సంవత్సరాల ముందు మహిళలకు మనం ఆఫ్ ఈశ్వరులను ఆఫ్ ఇచ్చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి ఆఫ్ అర్ధనానీసు బోలా శంకర్ ఏం ఆలోచించాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బోలా శంకర్ లాగా 50% దాటేసింది మహిళలకు అందరికి కూడా. ఇదేది కూడా అందుకే అతను అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బోలా శంకరుడు అంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చరిత్ర, ఇవన్నీ కూడా ప్రతిది కూడా రియాలిటీ. ఏది కానీ పేపర్లో ఒకటి, నోట్కి ఒకటి, మీడియాలో ఒకటి రాదు, ఏదైనా ఉండేది చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య మనం కూడా ముసలి వాళ్ళకంతా కూడా ఏజ్ అయిన వాళ్ళకి కూడా 300 రూపాయలు పెన్షన్ వేస్తున్నాం. అంతకుముందు మన హాల్ బయట పెట్టేసేవాళ్ళు, మీకు అందరు తెలుసు హాల్ బయట మంచం వేసి కూర్చున్నారు, 3000 ఎక్కడికి లోపల తీసుకుంటున్నారు ఎందుకంటే ఏసీ లేక. ఇప్పుడు అనుసంధానమైంది, డబ్బులు ఎక్కువ పెరిగకుంది, అభిమానాలు కూడా పెద్దవాళ్ళ కోపం మనం చలికి వానకి లేకుండా లోపల తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఏపీ జగనన్న పాలన దేశంలో ఒక రోల్ మోడల్. ఎందుకంటే మన పథకాలు ఢిల్లీలో కావచ్చు, నాడు నేడు కావచ్చు, ఇవన్నీ చూసి కూడా ఆప్ మనం చూసాం పంజాబ్లో కూడా వచ్చింది. అంటే జగనన్న చూసి కర్ణాటక, జగనన్న చూసి తమిళనాడు, జగనన్న చూసి ఈరోజు తెలంగాణలో కూడా మా ఊరు మాబడి, అదేనా మా ఊరు మాబడి, మా ఊరు మాబడి, ఇవన్నీ కూడా అన్నం చూసి. ఎందుకన్నానంటే నిత్యం జనాల కోసం ఎప్పుడు కానీ ఆలోచించే వ్యక్తి. ఎన్ని కూడా ఈరోజు మన సైడ్ చూస్తున్నారు కాబట్టి ఎన్ని కూడా ఆదర్శంగా తీసుకోవాలనేసి తెలియదు. ఎందుకంటే ఎన్ని కూడా ఈరోజు ఒక జగనన్న జగనన్న పాలన ఎలా ఉంటుందంటే ఓకే సార్, అయిపోయింది సార్, అయిపోయి ఒక్క నిమిషం సార్, నాకు ఇచ్చే టైం ఎప్పుడు ఒకసారి. జగనన్న పాలన ఎలా ఉంటుందంటే టెంకాయ నీళ్ళందరికీ మంచిది, టెంకాయ నీళ్ళందరికీ మంచిది, అదేదో మజ్జిగ మంచిది, కానీ పబ్లిసిటీ ఉండదు, ఆరోగ్యానికి మంచిది. పెప్సీ కోకోల అది అందరికీ తెలుసు, పెట్లేసి పుట్టుంటారు తాగకూడదు అంటాం, కానీ తాగుతానంటాం, అది చెడదని తెలుసు. సో మనకేంటంటే పబ్లిసిటీ తాగుతాం మనం మన పిల్లకాయలు, అది ఎంత హానికరం. చంద్రబాబు నాయుడు కూడా అంతే హానికరం. జగన్మోహన్ రెడ్డి టెంకాయ నీళ్ళు లాంటివాడు, మజ్జిగ లాంటివాడు, రాష్ట్రానికి కూడా అంత అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా జగనన్ని మనందరం కూడా దీవించాలి. మనం ఈరోజు చెప్తా ఉండం మనం 3 రాజధానులు మాట్లాడతా రాజధాని, కానీ ఎక్కడ కూడా రాష్ట్రం ఎదగాలని పైకి రావాలని. ఇక్కడికి వస్తుంటే రాజధానిలో ఒక బస్సు వస్తే ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాదు, రోడ్డు గోల్లేదు. మన ఇంటికి ఇల్లు కట్టుకుంటే రోడ్డు వేసుకుంటాం, ఇంత పెద్ద రాజధాని రోడ్డు గోల్లేదు. వైజాగ్ జగన్మోహన్ రెడ్డి దేనికి వ్యతిరేకం కాదు, 3 దగ్గర 3 బిడ్డల్లా చూడాలని ఉద్దేశం, అక్కడ ఇక్కడ 3 దగ్గర పెట్టమంటున్నారు, దానికి కూడా వ్యతిరేకత ఉన్నది. ఖచ్చితంగా ఎక్కడైనా సరే, ఒక న్యూయార్క్ సిటీ కాదు, సింగపూర్ కాదు, ఎక్కడైనా సరే సముద్రం పక్కనుంటే ఈజీగా డెవలప్ అవుతుంది, ఆర్థికంగా కూడా పెరుగుతుంది. మనకు రాజధాని లేని మనం చూసాం, ఆర్థికంగా ఉండే రాజధాని లేదు మనకు, తమిళనాడుకు ఉంది, కర్ణాటక ఉంది, హైదరాబాద్కు ఉంది. కాబట్టి వాళ్ళతో పోటీగా అన్నీ కూడా ముందుకు తీసుకొని పోతున్నాం లేకపోయినా కూడా. ఈరోజు నిజంగా అధ్యక్ష జనసేన పార్టీ పుట్టుకే ఒక చంద్రబాబుని ఆలోచించుతూ వచ్చిన పుట్టుక. జనసేన అనేది ఒక సినిమా లాంటిది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సినీ ప్లే డైరెక్షన్ ఆయన చేస్తుంటే బీజేపీ రచన సహకారం చేస్తుంటారు. ఎందుకంటే సినిమాలో చూడండి అధ్యక్ష, కథ ఒకరు రాస్తారు, మాటలు ఒకరు చేస్తారు, పాటలు ఒకరు, డైరెక్షన్ సినీ ప్లే, డబ్బులు నిర్మాత ఈయనే పవన్ కళ్యాణ్, ఈయన వెనకాలే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయనకు ఒక మైకు ఊగు మాట్లాడటం. కాబట్టి అధ్యక్ష
మహానికి రంగులు వేసుకుంటూ ఎవరో చేసిన దాని పేరు తెచ్చుకునేది కాదు. మన సొంతం జగన్మోహన్ రెడ్డి గారు నడిసి ఆయన ఎన్నో కష్టాలు పడి వాళ్ళు పెట్టిన సోనియా గాంధీ పెట్టిన కష్టాలని తట్టుకొని రాష్ట్రంలో నిలబడి ఇటువంటి రాజ్యశులందరూ రోజుకి ఎన్నెన్ని అవమానాలు చేసిన ఈరోజు దేశంలో మన రాష్ట్రం సైడ్ అందరూ చూస్తున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుసు. అందుకే ఏం చేయినా ఆయనకంత పౌరుషం, ఇవరికి పవన్ కళ్యాణ్ మా బాస్కి ఇంకెంత ఉండాలి పౌరుషం చెప్పండి అని చేసే వాళ్ళకి, ఆయనకి ఏమి లేని అమ్మాయ ఏమి లేనమ్మా ఏర్లు పోయినట్టు మా బాస్కి ఎట్లా ఇన్ని చేసిన ఆయనకి. అందుకే ఒక్కడే ఒక్కడే అదే సైన్యం అదే దైన్యం అదే నమ్మకం అదే దైవం జై జగనన్న. ఎందుకంటే మనం రాష్ట్రం అందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించుకొని దయచేసి జగనన్న పాలనలో మనందరం కూడా సల్లంగా ఉండాం. కాబట్టి ఇంకొకటి కూడా అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడైనా సరే మనం దూరంగా పోయేవాళ్ళం, ఏమన్నా మనం జిల్లాలు పెంచడం జరిగింది. ఇంతకుముందు అయితే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోవాలంటే ఒక మనిషి పాయింట్ 1,000-2,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఈరోజు జగనన్న దాదాపు అన్ని జిల్లాల్ని ఎక్కువ చేసి ఈరోజు అందరు కూడా ప్రజలకు అందరు కూడా పాలన దగ్గర తీసుకొని వస్తున్నారు దగ్గరగానే. ఇప్పుడైతే మనకు సచివాలయం వచ్చేసి పనులు లేకుండా వాళ్ళకి ఇప్పుడు ఆఫీసులకి ముందైతే తెల్లారిపోతే రైతు తెల్లారిపోతే సినిమా చూసుకొని వాళ్ళకి ఇంకేమైనా అలవాటు ఉండి 200-300 ఖర్చు ఇప్పుడు ఏమీ లే, ఇంటి ముందన్నీ రెడీ ఇవన్నీ కూడా ఆర్థికంగా కూడా ఆ డబ్బు కూడా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా జగనన్న వచ్చినంత బాగా ఆలోచిస్తున్నారు. అందుకే ఈరోజు మనం పక్క రాష్ట్రాలు చూస్తున్నప్పుడు రాష్ట్రాలన్నీ మన సైడ్ చూసి మనం ఏం పథకాలు పెడతా అన్ని జెరాక్స్ చేసుకొని ఈరోజు అందరూ పెట్టుకుంటున్నారు. కాబట్టి మన రాష్ట్రం సల్లంగా ఉండాలని మామూలుగా అందరూ అంటూ ఉంటారు. ఇవాళ మన ఇంటి ముందు దిష్టి బొమ్మ కడతాం. ఎందుకు కడతాం అంటే ఒరే ఊరంతా తిరిగేసి వచ్చినావు నీకు అందరూ దిష్టి పెట్టి ఉంటారని. జగనానికి ఎక్కువ దిష్టి అయిపోయింది. అందుకే వాళ్ళ దిష్టి వాళ్ళ తిట్లు ఉన్నాయి కదా ఆ రూపంలోనే పోతాయి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు తెల్లారి ఇదే పని, వాళ్ళు తెల్లారి లేస్తే మీడియా ఓపెన్ చేయాలంటే ఆ కొత్త బుక్కులు ఎత్తుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీలో అయితే ఏం మాట్లాడాలని కూడా వచ్చేసి తెల్లారితో వచ్చి పైన వచ్చి పడిపోతుండే ఒక అతయితే స్పీకర్ గారి మీద వచ్చి కింద వచ్చి పడితే మేము దోసేస్తాను చెప్తాను అరిసిన అదే స్వామి నువ్వు దిగు స్వామి నువ్వు పడిపోయినట్టు మామని చెప్పేస్తావు తోసేసినారని చెప్పేసి అంటే వాళ్ళు ఏ స్థితికి వచ్చేసినారు అంత రౌడిజంకి వచ్చేసినారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో ఆ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. వీళ్ళు 4 పార్టీలు కాదు 40 పార్టీలు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఒక్క ప్రజలు నమ్ముకున్నాడు దేవుని నమ్ముకున్నాడు మీలాగా 4 పార్టీలు 5 పార్టీలతో కలుసుకొని యుద్ధానికి ఎప్పుడు రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సల్లంగా ఉంటారు, రాష్ట్రం కూడా సల్లంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న జై జై జగనన్న.